దినోత్సవం సందర్భంగా సన్మానం జరగాల్సిన చోట అవమానం జరిగిందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. సన్మానించే వేళ జీతాలు లేకుండా కడుపు కాల్చారని ఆరోపిస్తున్నాయి. 6వ తేదీ దాటిపోయినా పూర్తి స్థాయిలో వేతనాలు పడకపోవడంతో ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఏపీలో మొత్తం ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్ల రూపేణ ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇందులో 2,000 కోట్ల రూపాయలను ఉద్యోగుల్లో దాదాపుగా 60% మందికి మాత్రమే ఇచ్చారు. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినప్పటికీ ఈ మొత్తం రిజర్వ్ బ్యాంకు అంతకుముందు తమ వద్ద వేస్ అండ్ మీన్స్ కింద తీసుకున్న 3,000 కోట్ల రూపాయలకు జమ చేసుకుంది. మళ్లీ ఓడీ లేదా వేస్ అండ్ మీన్స్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో 3,000 కోట్ల రూపాయలు ఇస్తేనే పూర్తి స్థాయిలో ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు వేసే అవకాశం ఉంది. ఇక గురు పూజోత్సవం రోజు కూడా గురువులకు వేతనాలు ఇవ్వకుండా అవమానించారని విమర్శలు రావడంతో సాయంత్రానికి ఆకమేఘాలపై బిల్లులు తెప్పించారు. అసలు వేతనాలు ఇవ్వలేదని అనుకుంటారేమోనని బుధవారం ఉదయం 11 గంటల వరకు 20% మందికి మాత్రమే వేతనాలు వేయగలిగారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం మంగళవారం మధ్యాహ్నం వరకు అప్లోడ్ అయిన బిల్లులకు మాత్రమే వేతనాలు వేశారని, మిగతా వారికి వేతనాలు వేయలేదని చెబుతున్నారు. నిధుల కొరత కారణంగానే వేతనాలు పడలేదని అంటున్నారు. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 6వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా పెన్షన్లు పడకపోవడంతో సంబంధిత సిబ్బందికి ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఓడి లేదా వేస్ అండ్ మీన్స్ కింద అప్పు ఇవ్వటం, లేదంటే కేంద్రం ఏదైనా గ్రాంట్ రూపంలో ఇస్తేనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.